వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు, అంటే ఒకరంటే ఒకరనే కాదు చాలామంది ఉండొచ్చు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి గొప్ప స్నేహితుడు దొరకడం అంటే ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కూడా వాళ్ళ కామెంట్ రూపంలో తెలియచేస్తారు. అయితే ఇక్కడ మనం ఫ్రెండ్షిప్ డే ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది అని చూసే ముందు, మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్షిప్ డే ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి ఆదివారం జరుపుకుంటారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజును కూడా ఈ ఫ్రెండ్షిప్ డేని అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే ఫ్రెండ్షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ కూడా స్నేహితులతో వారి యొక్క బంధాన్ని ఆస్వాదించడానికి గల ఒక మంచి సందర్భంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది జీవితంలో ఒక కఠినమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ఈ ఫ్రెండ్షిప్, అంటే మన యొక్క మంచి స్నేహితుడు ఉంటే అతను సహాయపడతాడు. కాబట్టి మంచి సలహా ఇవ్వడంలో కావచ్చు, మన జీవితంలో మనం ఉన్నతంగా ఎదగడానికి మంచి ప్రవర్తనతో ఆర్థికంగా కావచ్చు, మన యొక్క ఆలోచనలు కావచ్చు, మంచిగా ఉండడానికి ఒక మంచి స్నేహితుడు మాత్రమే సలహా ఇస్తాడు. ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా తన వంతు తాను సహాయం చేస్తాడు. తన స్నేహం కోసం ఎంతటి త్యాగాన్నైనా చేసేటువంటి వ్యక్తి ఒక మంచి స్నేహితుడు అని చెప్పు. అయితే మన దేశంలో ప్రతి ఏడాది కూడా ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఈ ఫ్రెండ్షిప్ డేని అయితే జరుపుకుంటూ ఉంటాం. ప్రపంచం మొత్తం కూడా ఫ్రెండ్షిప్ డేని జరుపుకున్నప్పుడు కూడా దేశాన్ని బట్టి తేదీలు అయితే మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో అంటే యుఎస్లో అనుకో సేమ్ ఆగస్టు మొదటి ఆదివారం రోజు జరుపుకుంటాం, కొన్ని దేశాల్లో ఒక్కొక్క రోజు జరుపుకుంటూ ఉంటారు ఒక్కొక్క తేదీల్లో. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి జూలై 30వ తేదీన కూడా ఈ ఫ్రెండ్షిప్ డేని కూడా ప్రకటించింది, కానీ మన దేశంలో మాత్రం ఆగస్టు మొదటి నెల, అంటే ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజున మాత్రమే ఈ ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇది ఎలా, దీని వ్యవస్థాపకులు ఎవరు, దీన్ని ఎవరు మొదలుపెట్టారనేది కనుక మనం చూసినట్లయితే, హాల్మార్క్ కార్డ్స్ అనే వ్యవస్థాపకుడు హిస్టరీ జాయింట్స్ హాల్ స్నేహానికి కృతజ్ఞతగా తెలియజేయడానికి ఒక రోజును కూడా కేటాయించాలని కూడా అతను ఒక ఆలోచన, అంటే ఒక ప్రతిపాదించాడు. అయితే ఐక్యరాజ్య సమితి జూలై 30న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించడంతో ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేటెడ్ ఆ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా కొంత గుర్తింపు అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ దేశాలు వాటి యొక్క సంస్కృతులు వ్యక్తుల మధ్య ఒక స్నేహం ఏదైతే ఉంటుందో, అంటే రెండు దేశాల మధ్య ఈ స్నేహభావం కనుక ఉంటే, అవి శత్రు దేశాలైనా సరే ఈ స్నేహభావం ఉంటే రెండు దేశాలు ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, అదే ఆడ మగ లేదా అన్న చెల్లె లేదా ఎవరో ఫ్రెండ్ అని ట్రీట్ చేసినప్పుడు, వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడినప్పుడు కూడా అది చాలా శాంతికి, ఒకరి నుండి ఒకరికి మంచి ఆలోచనతో ఎదగడానికి, మంచి సలహాతో ముందుకు వెళ్ళడానికి, ఇద్దరు శత్రువుల మధ్య అయినా ఈ స్నేహబంధం కనుక ఏర్పడితే వాళ్ళు మిత్రులుగా మారి కొంత శాంతిగా సమాజంలో ఉండగలుగుతాం. అంటే ఈ స్నేహం అనేది కూడా ఒక శాంతి ప్రతీకగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సమాజం మధ్య ఉన్నటువంటి వారధులన్నీ కూడా నిర్మించగలిగేది, ఒక ఆలోచన తీసుకురాగలిగేది మాత్రం స్నేహం అని చెప్పుకోవచ్చు. 2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని కూడా ప్రకటించింది. అయితే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా స్నేహం కావచ్చు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ప్రజల మధ్య కొంత సంభాషణ కూడా ప్రోత్సహించడానికి
ప్రభుత్వాలు కావచ్చు, ఆయా దేశాలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, ఇతర సామాజిక సమూహాలను అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, దానికి తగ్గట్టుగా ఈవెంట్లు కావచ్చు, దానికి తగ్గట్టుగా పోటీలు కావచ్చు, ఇతర కార్యకలాపాలను కూడా నిర్వహిస్తామనేసి కూడా ఐక్యరాజ్య సమితి అయితే దీన్ని ప్రోత్సహించింది. అయితే ఒకరోజు స్నేహితుల ప్రాముఖ్యతను, మన జీవితంలో వారు పోషిస్తున్నటువంటి విలువైన పాత్రను కూడా గౌరవిస్తుంది ఈ స్నేహం అనేది కూడా. అలాగే గుర్తింపును కూడా తీసుకొస్తుంది, బంధాలను బలోపేతం చేయడానికి కావచ్చు, స్నేహితులు తీసుకొచ్చేటువంటి ఆనందాన్ని జరుపుకోవడానికి ఒక అవగాహన అవకాశం అనేది కూడా ఈ ఫ్రెండ్షిప్ డేనే బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రజలు సాధారణంగా బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పట్లో ఏంటంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం ఇలాంటివి ఉండేవి. కాలానుగుణంగా ప్రస్తుతం మనమంతా కూడా సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి వాట్సాప్, ఫేస్బుక్, ఇలా యూట్యూబ్, ఇలా రకరకాల ట్విట్టర్, ఇలా అనేక సామాజిక మాధ్యమాల్లో వారు ఈ ఫ్రెండ్షిప్ డే గురించి రకరకాల కొటేషన్స్తో షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మీకు మీ బెస్ట్ ఫ్రెండ్కి ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఫోన్ చేసి విషెస్ చెప్పడం, సరదాగా కాసేపు మాట్లాడుకోవడము, ఇవేవి చేయకపోయినా కానీ కనీసం ఒక గుర్తు కోసమైనా సరే మీరు ఒక కొటేషన్ పెట్టడము లేదా ఒక మెసేజ్ పెట్టడము ఏదో ఒకటి చేయండి. కొంతమంది ఇప్పుడు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, మరికొంతమంది పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున వాళ్ళ స్నేహానికి గుర్తుగా కొన్ని కలుసుకొని కొన్ని రకాలైనటువంటి సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ రోజున తమ స్నేహితులతో ఇష్టమైనటువంటి సందేశాలు పంపేవారు కొంతమంది అయితే ఈ రకంగా మెసేజ్లు, కొంతమంది కలిసి స్నేహితులతో కలిసి సమయాన్ని కూడా గడుపుతూ ఉంటారు. మన జీవితంలో సుసంపన్నం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఏదైనా ఉందంటే అది స్నేహబంధమైన చెప్పుకోవచ్చు. ఆ స్నేహ బంధం ఒక భాగం అయిపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో, అది ఆడ మగ అనే సంబంధం లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కుల మతాలకు అతీతంగా కూడా ఉంటుందని చెప్పి స్నేహితుల దినోత్సవం వల్ల సామాజిక సామరస్యం కూడా ప్రోత్సహిస్తుంది. స్నేహితుల పట్ల కొంత కృతజ్ఞత, ప్రేమ, ఆప్యాయత చూపించేందుకు కూడా ఈ స్నేహితుల దినోత్సవం అనేది కూడా ఎంతో ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో 1990లో గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీ ఈ ఫ్రెండ్షిప్ డేని కూడా ప్రాచుర్యంలోకి తెచ్చింది. అంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేని, ఈ కాన్సెప్ట్ని కూడా మొదటిసారిగా 1958లో పరాగ్వేలో స్థాపించారు. అప్పటి నుంచి అన్ని దేశాలకు కూడా ఇది వ్యాపించింది. ఆ తర్వాత దీని విలువను తెలుసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా 2011లో దీన్ని అధికారికంగా కూడా గుర్తించింది. ఈ స్నేహితుల దినోత్సవం ఏదైతే ఉందో అది జాతీయ అలాగే సాంస్కృతిక సరిహద్దులను కూడా దాటి విస్తరిస్తుంది నేటికి కూడా. చిన్ననాటి స్నేహితులను మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే ఒక మంచి సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు. మధురమైనటువంటి జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకోవడానికి కూడా ఈ స్నేహితుల దినోత్సవం ఒక అందమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈ స్నేహితుల దినోత్సవం రోజున పసుపు గులాబీ ఏదైతే ఉంటుందో అవి ఎక్కువగా కూడా అమ్ముడవుతూ ఉంటాయి. ఎందుకంటే పసుపు గులాబీ స్నేహానికి గుర్తుగా అంతర్జాతీయంగా కూడా గుర్తిస్తారు. కాబట్టి మీరు కూడా మీ స్నేహితులకి ఈ పసుపు గులాబీని ఇచ్చి మీ స్నేహాన్ని కూడా గుర్తుగా, స్నేహానికి గుర్తుగా పసుపు గులాబీ ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ స్నేహితులకి ఇవ్వండి. అలాగే పసుపు గులాబీతో పాటుగా గ్రీటింగ్ కార్డ్స్ మీరు ఇవ్వకపోయినా ఇప్పుడు రకరకాలైనటువంటి వాట్సాప్లో కూడా కొన్ని స్నేహానికి సంబంధించి మంచి మంచి సూక్తులు చెప్తూ కోట్స్ చెప్తూ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదో ఒకటి మీకు మీరు ఎలా ట్రీట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్ని ఎలా సర్ప్రైజ్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. అయితే బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఇవి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి తప్పనిసరిగా, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా మీరు కూడా ఈ గ్రీటింగ్ కార్డ్స్ను లేదా ఏదైనా మీకు నచ్చినటువంటి గిఫ్ట్ను ఇవ్వండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటాడు. అతను పేదవాడా గొప్పవాడా అని తారతమ్యాలు లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా, జాతి భేదాలు కూడా లేకుండా
మన దేశమా పొరుగు దేశం అనేది కూడా పట్టించుకోకుండా చూసేది ఒక స్నేహబంధం మాత్రమే. అయితే మనకున్నటువంటి ఒక మంచి స్నేహితుడు వల్ల మన జీవితంలో మనం గొప్పగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాడు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీకు మీ జీవితంలో ఉంటే, తప్పనిసరిగా అటువంటి వారిని ఉన్నప్పుడు మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం స్పెషల్ డేస్కి సంబంధించి స్పెషల్ స్టోరీస్ని కూడా ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.